అమరావతి కుల రాజధానేన తేల్చేసిన ఏబిఎన్ రాధాకృష్ణ. రాజకీయ నాయకులు, మేధావులు అనబడేవారు రాష్ట్రానికి శాపంగా పరిణమించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు స్వరాష్ట్రం కావాలని ఉద్యమించి కోరిక నెరవేర్చుకున్నారు. కర్నూలు రాజధానిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోకుండా మద్రాసు నగరం కూడా తమకే కావాలని పట్టుబట్టి తమిళం తంబీలతో చీకొట్టించుకున్నారు. ఫలితంగా రాజధాని కర్నూలులో గుడారాలతోనే నెట్టుకొచ్చిన కొన్నాళ్లకు హైదరాబాదుపై కన్నేసి తెలంగాణతో కలిసిపోయారు. 5 ఏళ్ల క్రితం రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా తమకు ఏమి కావాలో కేంద్రాన్ని స్పష్టంగా కోరకుండా హైదరాబాద్ కూడా కావాలని, అసలు రాష్ట్ర విభజనే వద్దంటూ మంకుపట్టు పట్టి చివరకు రాజధాని కూడా లేకుండా విడిపోయారు. ఇది ఆంధ్రజ్యోతి కొత్త పలుకలో ఓ పేరా. దీనికి కొనసాగింపు ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు సంకల్పించిన అమరావతి రాజధాని కూడా అయోమయంలో చిక్కుకున్నది అని. అంటే ఏతావాత తను చెప్పొచ్చేది ఏంటంటే, ఆంధ్రోళ్ళందరూ తెలివైన వాళ్ళు కావడం వల్ల జరుగుతున్న అనర్థం, అసలు ఆంధ్రోళ్లకు రాజధాని ప్రాప్తమే లేదు పో అని చెప్పాడు రాధాకృష్ణ. ఇది నిజమేనా అబద్ధమా, కడుపులో ఉన్న బాధ ఇలా తన్నుకొస్తుందా అనే అంశాన్ని పక్కన పెడితే అమరావతి అనేది ఓ కుల రాజధాని అని చెప్పకనే చెబుతూ పోయాడు సారుగారు. ఎలాగంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అమరావతి పట్ల అంతగా ఆసక్తి లేదని ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. ఆయన అలా భావించడానికి కారణం ఉందట. అమరావతి నిర్మాణం వల్ల లాభపడే వారిలో 85% మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని ఆ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారట. ముఖ్యమంత్రికి రాజధాని పట్ల అంత ఆసక్తి లేదు, అమరావతి గురించి పెద్దగా పట్టించుకోకపోవచ్చు, వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇస్తానని చెబుతున్నారు అని ప్రధాని మోదీ బీజేపీ నాయకుల వద్దే వ్యాఖ్యానించినట్లు తెలిసింది. రాజధానికి 33,000 ఎకరాల భూములను ఇచ్చిన రైతులలో అత్యధికులు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారేనన్నది నిజం. ఆ సామాజిక వర్గానికి చెందిన వారే కనుక భూములు ఇవ్వడానికి వారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆమోదం తెలిపారన్న అభిప్రాయం కూడా ఉంది. రెడ్డి సామాజిక వర్గం వారు అధికంగా ఉన్న గ్రామాల్లో భూములు ఇవ్వడానికి నిరాకరించడాన్ని మనం చూశాం. ఇది మరో పేరా. సీఎం కమ్మ కాబట్టి రెడ్డి కులపోళ్లు భూములు ఇవ్వడానికి నిరాకరించారట. తర్వాత అక్కడ కమ్మ వాళ్లతో పాటు అన్ని కులాల వాళ్ళు భూములు కొని బాగుపడుతున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి తన కమ్మ వ్యతిరేకతతో అమరావతికి అడ్డు పడొద్దు, కులం కోణంలో సంకుచితంగా ఆలోచించొద్దు అని రాధాకృష్ణ గారు హితో చెబుతున్నారు. కమ్మ సీఎం కాబట్టి కమ్మ వాళ్ళంతా భూములు ఇచ్చారు అంటూ కులం కోణంలోనే సమర్థిస్తూ మెచ్చుకుంటూ వచ్చి దాన్ని ఓ కుల రాజధానిగా తనే పరోక్షంగా చిత్రించి, నువ్వు మాత్రం కులం కోణంలో సంకుచితంగా ఉండకోయని జగన్కు శుద్ధులు చెప్పడం ఏంటేంటోగా విచిత్రంగా ఉంది. ఇక్కడ మరో విషయం చెప్పాలి. ఆంధ్రజ్యోతి వాయిస్, టీడీపీ వాయిస్, చంద్రబాబు వాయిస్ అనేది అందరికీ తెలిసిందేగా. సేమ్ చంద్రబాబులాగే నదుల తీరాల్లోగాక నగరాలు ఎక్కడ డెవలప్ అవుతాయి? వరదలు వస్తాయని అమరావతిని మారుస్తారా? వరదలు వస్తున్నాయని ముంబైని మారుస్తారా? ఇప్పుడు యమునకు వరదలు వస్తున్నాయి, గతంలో హైదరాబాద్ కూడా మునిగింది అంటూ మునిగే స్థితి వస్తే మునగాలే తప్ప ముంపు నుంచి దూరంగా పోవద్దు అని చెబుతున్నాడు ఇక్కడ. ఏంటో మరి, ముంపు తెలిసి అక్కడే రాజధాని ఎందుకు సంకల్పించినట్లు, అక్కడే మునగాలని ఎందుకు ఆలోచించినట్లు? అసలు నగరాలు అబ్రకదబ్రా అని 100 కోట్ల గ్రాఫిక్స్ బొమ్మలతో, స్విస్ ఛాలెంజ్లతో, అంతరిక్ష హార్మ్యాలతో, అప్పటికప్పుడు రాజమౌళి మార్క్ అట్టలతో నిర్మించేవి కావు. అవి త్రిశంకు స్వర్గాలు కావు. ఒక హైదరాబాద్ ఈ స్థితికి రావడానికి దాని పునాదులు 100 ఏళ్ల క్రితం పడ్డాయి. ఢిల్లీ, కోల్కతా, చెన్నై అన్నీ అంతే. ఒక నగరం మహానగరం కావాలంటే చాలా అనుకూల పరిస్థితులు అవసరం, సుదీర్ఘకాలం అవసరం. ప్రపంచవ్యాప్తంగా దీనికి బోలెడు దృష్టాంతాలు. వీలైతే బర్మా కొత్త రాజధాని కథ చదవండి ఓసారి. అయినా సరే అవన్నీ మరచి వితండవాదానికే పరిమితమైతే ఇదిగో ఈ కుల రాజధాని కథల్లాగే ఉంటుంది.